Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు తాజా అప్డేట్ ఇదే. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఇప్పటికే పలు విషయాల్లో షాకులపై షాక్ ఇస్తున్న కేంద్రం ఇప్పుడు మరో అంశంపై క్లారిటీ ఇచ్చింది. తాజాగా ఏపీ తెలంగాణలో అసెంబ్లీ సీట్ల పెంపు అంశంపై కేంద్రం సమాధానం. తెలుగు రాష్ట్రాల్లో అధికార పార్టీలు దీనికోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అసెంబ్లీ సీట్ల పెంపు అంశంపై కేంద్రం సమాధానం ఇచ్చింది. అసెంబ్లీ స్థానాల పెరుగుదలకు రాజ్యాంగ సవరణ అవసరమని కేంద్రం పేర్కొంది. అసెంబ్లీ స్థానాలు పెరగాలంటే 2026 వరకు వేచి చూడాల్సిందే. అప్పటి వరకు ఏపీ తెలంగాణలో అసెంబ్లీ సీట్లను పెంచలేమని స్పష్టం చేసింది. గత 8 ఏళ్లుగా రెండు రాష్ట్రాలు ఆశిస్తున్నట్లు అసెంబ్లీ సీట్ల పెంపు అంశం ఇప్పట్లో లేనట్లే అన్న విషయం ఇక క్లారిటీ వచ్చేసింది. విభజన చట్టంలోని సెక్షన్ 15కు లోబడి ఏపీలో 225, తెలంగాణలో 153 స్థానాలకు పెరుగుతాయని కేంద్ర మంత్రి నిత్యానందరాయ్ సమాధానమిచ్చారు. అసెంబ్లీ సీట్ల పెంపు జరగాలంటే 2026 జనాభా లెక్కల వరకు వేచి ఉండాలని కేంద్రం తెలిపింది. బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ప్రశ్నకు కేంద్రం లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది. కిందటి ఏడాది ఎంపీ రేవంత్ రెడ్డి సైతం ఇదే ప్రశ్న అడగ్గా ఇదే మంత్రి ఇదే సమాధానం ఇచ్చారు. ఇకపోతే తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాల పెరుగుదలకు సంబంధించి పలుమార్లు చర్చలు తెర మీదకొస్తూనే ఉన్నాయి. కేంద్రం అసెంబ్లీ స్థానాల పెరుగుదలపై కసరత్తు ప్రారంభించిందనే ప్రచారం కూడా సాగుతూనే వస్తోంది. అయితే కేంద్రం మాత్రం తాము తక్షణమే అలాంటి ప్రక్రియ చేపట్టడం లేదని క్లియర్గా చెబుతోంది. గత ఏడాది కూడా పార్లమెంట్ వేదికగా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. 2026 వరకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టి వాటిల్లో సీట్లు పెంచే ఆలోచన తక్షణమే లేదని కేంద్రం పేర్కొంది. సాధారణంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 173 ప్రకారం 2026 తర్వాత మొదటి జనాభా గణనను ప్రచురించిన తరువాత రాష్ట్రాల అసెంబ్లీలో మొత్తం సీట్ల సంఖ్య పెంపు ఉంటుందని తెలిపింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని సెక్షన్ 26(1) ప్రకారం రాజ్యాంగంలోని ఆర్టికల్ 170లో ఉన్న నిబంధనలకు లోబడి ఈ చట్టంలోని సెక్షన్ 15 ఎటువంటి పక్షపాతం లేకుండా ఆంధ్రప్రదేశ్లో 175 నుంచి 225, తెలంగాణలో 119 నుంచి 153 స్థానాలకు పెంచబడతాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 173 ప్రకారం 2026 సంవత్సరం తర్వాత మొదటి జనాభా గణనను ప్రచురించిన తరువాత ప్రతి రాష్ట్ర అసెంబ్లీలో మొత్తం సీట్ల సంఖ్య తిరిగి సర్దుబాటు చేయబడుతుందని కేంద్రం మరోసారి పార్లమెంట్ వేదికగానే ప్రకటించింది. అంటే తాజాగా కేంద్రం చెబుతున్న రూల్స్ ప్రకారం 2031 జనాభా గణన తర్వాతే తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెరుగుదల లేనట్లేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.